ఫస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ చూసుకున్నాము, చాలా నవ్వినాము. అండ్ అండ్ నా ఫస్ట్ సినిమా అందరు ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలని చేస్తాము. అండ్ ఈరోజు ఇక్కడ వచ్చి ఆడియన్స్ అందరు ఇంత సంతోషంగా చూస్తే నాకు తృప్తి ఉంది. అండ్ డైరెక్టర్ తరుణ్ మా డార్లింగ్ పెళ్లి చూపులు సోలో హీరోగా సినిమా ఈరోజు తరుణ్ డెబ్యూటెంట్ గా వచ్చిండు. అండ్ సూపర్ హ్యాపీ విత్ ఆడియన్స్. Did you movie chusara? Okay. Hi everybody. I had a really good time. I just watched it at Prasad Labs with the audience and everybody loved it. Inta manchi script undi and actors and we're just first venture and I'm so happy because this is successful and everybody's loving it. So thank you so much for the love. Compulsory ka theater ki valendi and movie chudandi. Thank you. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఈ చాలా హ్యాపీ ఫీల్ ఈ మూవీ టీంలో అసోసియేట్ అయ్యి నేను. ఐ హ్యావ్ టు థ్యాంక్ విజయ్ దేవరకొండ ఫర్ దాట్, ఫర్ యునో గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, బికాస్ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ అమేజింగ్ టైమ్. సో థ్యాంక్ యూ. సారీ, మై క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఇస్ ద సీక్రెట్. సో యూ హ్యావ్ టు గో వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ వెరీ ట్రిక్కీ టు ఎక్స్ప్లెయిన్. ఇఫ్ ఐ టెల్ యూ దాట్ దెన్ ఐ గివ్ అవే ద స్టోరీ. సో ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ అండ్ టెల్ మీ ఇఫ్ యూ లైక్. అబౌట్ ద మూవీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అద్భుతంగా స్క్రిప్ట్ ఉంది. అండ్ ఇది మంచి మంచి యాక్టర్స్, విజయ్ ఇస్ ద ప్రొడ్యూసర్ అండ్ ఇట్స్ అ లాఫ్ రయట్. సో యూ గో వాచ్ ద ఫిల్మ్, ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ ఇట్. తరుణ్ భాస్కర్ మళ్ళీ డైరెక్షన్ చేశారు. How did I feel? Yeah. I loved it. I had such a good time seeing the reactions and I can't wait for more reactions to come in. Yes, I just watched it with the audience and there was complete laughter for those 2 hours in the theater. People were enjoying it thoroughly, so it gives us a lot of confidence. The entire team is feeling really positive right now. No, they're not the block scenes. Not at all, no difficult scenes, because I think the director wrote it so amazingly and the way he directed us, he was very clear what he wanted, the entire team, and we had our workshop classes as well before we went on set. So no difficulties, super fun, even shooting and watching the film as well. Now you have become a big actor. How are you feeling after watching, after this movie? You have become a big actor. Thank you. You are one of the best actors in the industry now. Thank you. How are you feeling? I am feeling happy that I've got this opportunity and people are liking the film. I can't wait for more reactions and more opportunities coming my way so that I can keep making good films in the future as well. Okay, what are your future plans? Now you want to settle into the Tollywood industry or else you want to... Very happy to be settling in Tollywood industry. Let's hope Tollywood industry accepts me and gives me love. I'll be more than happy to settle down here. Okay, have you signed any apart from this movie? Yes, I am in talks for 2 other Telugu films and I have 2 other Tamil films for release as well. Okay, thank you so much. చూసుకొస్తున్నాను. జర్నీ మూవీ నుంచి సైనిమా పాపం చాలా కష్టపడి స్ట్రగుల్ చేసి ఈ ప్యూరిస్ట్ టాలెంట్ అనమాట. యాక్టర్ గా సూపర్ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గా మనం అన్ని మూవీ చూసాం అతన్ని. నౌ యాజ్ అన్ యాక్టర్ ఈ షో ఇస్ యాక్టింగ్ స్కిల్స్ మూవీ. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఎక్కడ మనకి బోయింగ్ అనిపించదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు సరదాగా ఉంటుంది మూవీ చూసినప్పుడల్లా ఆ స్క్రీన్లో. అండ్ అభినవ్ గోవితం ఎక్సలెంట్, ఈ హీరో వాసం జో అండ్ నవీ జో థామస్ అతను కూడా ఫస్ట్ మూవీ నేను చూసిన తెలుగులో చాలా బాగా చేశారు. అండ్ సమీర్ సుల్తాన్ కూడా ఈజ్ అ తమిళన్ గా తెలుగులో అందరూ ఆకట్టుకున్నారు. తెలుగు ప్రజలకి మన టేస్ట్ తగ్గట్టుగా ఎలా చేయాలో మూవీని అలా చూపించారు. సో అండ్ అశోక్ కుమార్ ఎస్ యాజ్ ఎ డెప్యూ మ్యూజిక్ డైరెక్టర్ చాలా షూటింగ్ ఉంది. మ్యూజిక్ కూడా వింటుంటే కూడా చాలా కనెక్ట్ అవుతుంటాం. ట్రాక్ దగ్గర అండ్ సస్పెన్స్ దగ్గర ఎండింగ్ దగ్గర. అండ్ విజయ్ దేవరకొండ ఒక సాంగ్ ఇచ్చారు ఇందులో, రావే నాకు చెప్తాను మీకు మాత్రం నాకు చెప్తాను. అందులో ఏంటంటే మీ హీరో మీ స్టోరీకి నువ్వే హీరో అని చెప్పేసి మన అందరి లైఫ్ లో మనమే హీరో అని మంచి కరెక్ట్ చెప్పారు. ఇట్స్ ఇట్స్ ట్రూ మంచి నీక్ మూవీ ఇది. అంటే విజయ్ దేవరకొండ అంటే మనకి కొంచెం మీరు మూవీ చూసే ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఒక సాంగ్ ఉంది.
సో యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా బాగా ఇస్తారు. విష్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రిలీవ్డ్ బికాజ్ ఈ సినిమా కొద్దిగా డ్రై హ్యూమర్ కూడా ట్రై చేశాము, అది కూడా అందరికీ బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ గుడ్, ఇట్స్ అమేజింగ్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ బోత్ తరుణ్ అండ్ మీ అండ్ అనసూయ అండ్ అవంతిక ఎవ్రీ వన్. అంటే ఈ సినిమాలో మొత్తం కలిపి కొడితే 12 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండవు, అందరికీ ఒక పర్పస్ ఉంది. ఎవ్రీబడి డిడ్ అ వండర్ఫుల్ జాబ్, ఆడియన్సెస్ ఆర్ లాఫింగ్. ఇట్స్ మేము ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఇట్స్ అ లాఫ్ రైట్. మీరు కనుక లోపల చూసుంటే మీకు తెలిసేది, మీరు బయట ఉన్నారు ఎప్పుడు వస్తామా మైక్ పెడదామని. తరుణ్ గారు హీస్ అ వెరీ గుడ్ డైరెక్టర్, నౌ హీ ప్రూవ్డ్ హింసెల్ఫ్, యా హీస్ అన్ ఆల్ రౌండర్, నౌ హీస్ అన్ ఆల్ రౌండర్. వాట్ డు యు థింక్, హీస్ అ గుడ్ డైరెక్టర్ ఆర్ ఆల్ రౌండర్? హీస్ అన్ ఆల్ రౌండర్, యా గుడ్. థ్యాంక్ యూ ఫర్ మీడియా సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ విజయ్స్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ టు విజయ్స్ ఫాదర్ గోవర్ధన్ అంకుల్ కూడా చాలా, హీ వాజ్ లైక్ వెరీ గుడ్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. విజయ్ ఇది ఒక గ్రాండ్ లాంచ్ అనుకుంటా విజయ్కి యాజ్ అ ప్రొడ్యూసర్. క్యూర్ కూల్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.